Hi friends, welcome to Ram Edits. Nenu mee Ram. Friends, Rakshabandhan special video editing tho mee mundugaithe chesa friends, mundaithe demo aithe chudandi. Annaya anna ante eduravana. Friends, demo aithe chusaru kada. Copyright issue valla nenu full song aithe play cheyalekapotna friends. Din full song petti na Instagram aithe post chestha. అక్కడికి వెళ్ళి మీరు ఒకసారి వీడియోని అయితే చెక్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ పీ ఫోటోని పెట్టుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు అదే విధంగా మీకు నచ్చిన సాంగ్ ను కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన టెంప్లేట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ కి సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి చెప్పి మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయించండి అదే విధంగా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా అటువంటి వీడియోస్ అనేది చేస్తా అదే విధంగా ముందు మంచి వీడియోస్ కూడా మన ఛానల్ లో అప్లోడ్ అనేది అవుతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎడిటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ Ratio వచ్చేసి 9:16 friends. Okay, media open చేసి background లోకి వెళ్ళి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం నేనైతే బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నా ఓకే సెలెక్ట్ చేసుకుని దాన్ని డ్రాగ్ అయితే చేయండి ట్రాక్ చేశాక ఫ్రంట్ కి అయితే వచ్చేయండి ఫ్రెండ్స్ ఫ్రంట్ కి వచ్చిన తర్వాత లేయర్స్ క్లిక్ చేసి మీడియా ఓపెన్ చేయండి మీడియా ఓపెన్ చేసిన తర్వాత నేను టెంప్లేట్ ఏదైతే ఇచ్చానో గ్రీన్ టెంప్లేట్ దాన్ని క్లిక్ చేసి స్ప్లిట్ స్క్రీన్ చేయండి ఓకే చేసిన తర్వాత టెంప్లేట్ మై ఒకసారి ట్యాప్ ఇచ్చేస్తే కింద క్రోమాకీ ఉంటుంది ఫ్రెండ్స్ క్రోమాకీలోకి వెళ్ళి ఎనేబుల్ అనేది చేయండి ఓకే ఎనేబుల్ చేసిన తర్వాత రైట్ మీద టిక్ చేయండి తర్వాత దీన్ని అయితే కొంచెం ట్రాగ్ అయితే చేయండి ఫ్రెండ్స్ కింద నేను ఇచ్చినటువంటిది ఓకే ట్రాక్ చేశారుగా ట్రాక్ చేసిన తర్వాత ఫ్రంట్ కి వచ్చేసి లేయర్స్ ఓపెన్ చేసి మీడియా పై క్లిక్ చేసి మీరు ఏ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ పిక్చర్ ని అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్ చేసుకుని కొంచెం దాన్ని అయితే ట్రాక్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో 3 డాట్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ దాన్ని క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ మీద ప్రెస్ చేయండి ఓకే చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే బ్యాక్ కి వెళ్ళింది కదా ఫ్రెండ్స్ మనకు పిక్చర్ ఇప్పుడు మనం ఫోటోని అయితే ట్రాక్ చేసుకోవచ్చు మనం టెంప్లేట్ ఎంత ఉందో అంతవరకు అయితే ట్రాక్ చేసుకోండి ఓకే ట్రాక్ చేసుకున్న తర్వాత మనం టెంప్లేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ టెంప్లేట్ మీద క్లిక్ చేసి క్రోమాకీలోకి వెళ్ళి ఇక్కడ మనం కొంచెం పైన వచ్చేసి పైన 40 ఉండే విధంగా మనం దాన్ని అయితే సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కనబడుతుంది కదా 40 ఓకే 40 వచ్చేసిన తర్వాత రైట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఓకే మళ్ళీ లేయర్స్ ఓపెన్ చేసి మీడియాలోకి వెళ్ళి నేను ఇచ్చిన టెంప్లేట్ అయితే ఏదైతే ఉందో ఆ టెంప్లేట్ ని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ ని చేసుకోండి దాన్ని టెంప్లేట్ ని క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ లోకి వెళ్ళి బ్లెండింగ్ లో 3rd ఆప్షన్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఎడిటింగ్ అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ ఓకే లాస్ట్ కి ఏమైనా వచ్చేసి మనకి ఫోటో గాని ఏమైనా సైజ్ ఎక్స్ట్రా ఉంటే వాటిని ట్యాప్ ఇచ్చేసి కట్ అనేది చేసుకోండి సెకండ్ ఆప్షన్ మీద కట్ చేస్తే కటింగ్ అనేది అయిపోతుంది ఈ విధంగా మీ పిక్ పెట్టుకొని ఇటైతే చేసుకోవచ్చు దీన్ని షేర్ చేసుకొని మీ స్టేటస్ కింద అయితే పెట్టుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్